బాబు హవ ఢిల్లీ సర్కిళ్లలో లేదా జాతీయ సర్కిళ్లలో మరోసారి భారీ ఎత్తునే కనబడుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ సంక్షోభం సందర్భంలో తృతీయ ఫ్రంట్ పక్షాలను కలిపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒకప్పుడు విపి సింగ్ ని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం కానీ, ఆ తర్వాత చంద్రశేఖర్ కి సపోర్ట్ గా నిలబడినటువంటి సందర్భం కానీ, దేవగౌడ గుజ్రాలని నిలబెట్టినటువంటి సందర్భంలో కానీ, లేదా వాజ్పేయి ప్రధానమంత్రి అవుతున్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా కీలక పాత్ర పోషించినటువంటి సందర్భంలో కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు పలుకుబడి ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో తన ఓటమి తర్వాత దెబ్బతిన్నటువంటి బాబుకి మరొకసారి కాంగ్రెస్ సంక్షోభం బాబుకు కలిసి వస్తుంది. రాహుల్ గాంధీని ఎవరు నమ్మట్లా, పెద్దగా నమ్మట్లా. రాహుల్ గాంధీకి ఇంకోటి స్థితప్రజ్ఞత లేదు. అంటే మాయావతి ఇంకో పక్కన ములాయం సింగ్ కుటుంబం అఖిలేష్ యాదవ్ కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చ చెప్పేటువంటి సిచ్యుయేషన్ రాహుల్ గాంధీ దగ్గర లేకుండా పోయింది. లేదు, మొన్న రాజ్యసభ చైర్మన్ ఎన్నిక సందర్భంలో చిన్న సిచ్యుయేషన్ సరి చేస్తే పరిష్కారం అయిపోయి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మొండిగా నిలబడి దెబ్బతీసుకున్నటువంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీకి తన మొండి వైఖరి తప్పించి జాగ్రత్తగా మేనేజ్ చేసేటువంటి సిచ్యుయేషన్ లేదు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ చంద్రబాబును నమ్ముతున్నారు అన్నటువంటిది ఢిల్లీ సర్కిల్లో కనబడుతున్నటువంటి మాట. అంటే రాహుల్ని నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వెనకున్న వ్యవహారాలని చక్కబెట్టేటువంటి కీలక బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడికి అప్పజెప్పారు. అందులో భాగమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా పొత్తు, కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా పొత్తు. రెండో పక్కన జాతీయ స్థాయిలో ఒక అఖిలేష్ యాదవ్ ఫోన్లు చేశారన్నా, లేకపోతే మాయావతి బాబుని కలిశారన్నా, శరద్ యాదవ్ బాబుని కలవడానికి సిద్ధపడ్డారన్నా, ఇవన్నీ కూడా అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోనే కూటమి కట్టి మూడవ కూటమి లేకుండా చేయడం అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబుకి బాధ్యత. ఆ బాధ్యత ఇచ్చింది సోనియా గాంధీ, ఆచరణలోకి తెస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు. ఇక్కడ బాబుకి కోపం వల్ల తనని అనుభవం లేని వ్యక్తిగా తనని లైట్ తీసుకున్నారు మోడీ అన్నటువంటి ఆగ్రహం, మోడీకి తన శక్తి ఏంటో చూపించాలన్నటువంటి తపన. ఇంకోటి జాతీయ స్థాయిలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఒక ఆశలు భారీ ఎత్తును కల్పించారు. ఈ కల్పించినటువంటి ఆశలు పూర్తి కాదు, దాదాపుగా ఒక 20-30% కూడా పూర్తి కాలేదు. అంటే పబ్లిక్లో ఒక అసంతృప్తి అసహనం ఉంటుంది. ఇది డైవర్ట్ కావాలంటే ఇది ఒక జాతీయ పరిణామం కిందకి తీసుకురావాలి. రెండవది, అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీల మధ్య యుద్ధం కింద వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో తనుండటం ద్వారా బీజేపీ నేతృత్వంలోని కూటమిని దెబ్బతీయడం అన్నటువంటిది ఎత్తుగడ అన్నప్పుడు స్థానిక ప్రజలు తనకి సహకరిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. దానికి ఆయనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బలోపేతం అవడం అవసరం. కాంగ్రెస్ ఇక్కడ బలోపేతం అయితే ఆటోమేటిక్గా వైసీపీ బలహీన పడుతుంది. ఇది కూడా ఒక రాజకీయ వ్యూహం. కాంగ్రెస్ని బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఇంతకాలం పాటు కాంగ్రెస్ నాశనానికి తప్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈవేళ కాంగ్రెస్సే ఈ దేశానికి దిక్కని ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడే ఆ కాంగ్రెస్ అని అధికారంలోకి తెచ్చేటువంటి బాధ్యత తీసుకుని పదే పదే ఢిల్లీ పర్యటనకి సిద్ధపడుతున్నారు. వారానికి 2-3 రోజుల పాటు జాతీయ పరిణామాలు, ఇటు శరద్ పవార్ లాంటి వాళ్ళతో కలవడం, మాయావతి లాంటి వాళ్ళతో కలవడం, ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్తో కలవడానికి ఉన్నటువంటి మిగతా శక్తుల మధ్యన ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి బాధ్యత, ఒప్పందం కుదిర్చేటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఒక మమతా బెనర్జీకి, కాంగ్రెస్కి, కమ్యూనిస్టుల్ని అక్కడ కలపడం పశ్చిమ బెంగాల్లో, అట్లాగే ఉత్తరప్రదేశ్లో మాయావతిని, అఖిలేష్ యాదవ్ని, కాంగ్రెస్ని కలపడం కావచ్చు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యర్థులని లేదా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్తో కలిపి ప్రయాణించేలా చేసేటువంటి ఒక గురుతర బాధ్యతని ఈవేళ చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. రానున్న రోజుల్లో యూపీఏ కన్వీనర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది తెలుగుదేశం శ్రేణులకు ఒక రకంగా ఉత్సాహం, రెండో పక్కన భయం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ని ఇక్కడ ప్రజలు తిరస్కరించారు, చిత్కరించినటువంటి కాంగ్రెస్ని మళ్లీ కాపాడాలనుకోవడం అంటే రేపు పొద్దున ఎవరికి వ్యతిరేకమని మనం చెప్పుకుంటాం అనేటువంటి ఫీలింగ్ ఉంది. బట్ చంద్రబాబు నాయుడు దాన్ని అధిగమించగలిగినటువంటి శక్తివంతుడే. తన ఆలోచన, తన వ్యవహార శైలిని జనంలోకి బలంగా చొప్పించి తీసుకెళ్లగలిగినటువంటి, ఓవరాల్గా నేషనల్ మీడియాని కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడానికి, అంటే టోటల్ వ్యవస్థలని తనదైనటువంటి దారిలో నడిపించడానికి కాంగ్రెస్ అండదండలతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్లబోతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.